विष्णु कथा तत्त्वेन यस्य रजिरि सर तत्स्वभाव भोगापवर्गतदुपाय गतिहि उदारः संदर्शयन् निरमिमीत पुराणरत्नम् तस्मै नमो मुनिवराय पराशराय श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारि चरणाम्बुज जञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः मद्रक्षणैकदीक्ष श्री वैदेही रामभद्रयोः पदद्वयी प्रवचने वाचस्पत्यं प्रयच्छतु विचित्रवाणी विन्यास धन्योपन्यास वैभवं वर्धयत्वनिशं सीताराम पादयुगे मम। भगवद्बंधुलारा సకల ప్రపంచానికి కూడా హిరణ్యకశిపుడే అధినేత, ఆయనే గురువు, ఆయనే దైవము, ఆయనే సర్వస్వమని లోకమంతా కొలుస్తున్నారు ఇంద్రాది దేవతల సైతము. అలాంటిది ఆయన కడుపున పుట్టినవాడివి నీవు, 5 ఏళ్ల వయసు కూడా లేనివాడివి, మేమింత కష్టపడితే పాఠాలు నేర్చుకున్నవాడివి నువ్వు ఎదురు తిరుగుతావా అంటూ చెప్పారు చండామార్కులు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు దానికి సమాధానము చెప్పాడు, తండ్రిగా హిరణ్యకశిపుణ్ణి నేను గౌరవిస్తాను, దైవము నాకిచ్చిన తండ్రిగా గౌరవిస్తాను, కానీ మనందరినీ సృష్టించిన దైవమే అనంతుడు లేడు బొమ్మంటే ఆ మాట నేను ఒప్పుకోను అంటూ తార్కికమైన పద్ధతిలో భగవతత్వాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరించి చివరిగా మాట అన్నాడు, నేను చాపల్య బుద్ధితో బాలుడిని మాట్లాడుండవచ్చును, క్షమించండి గురువులు, మీరలా మాట్లాడకూడదు, నాకు ఇలా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ఇది అన్నది. అనేసరికి గురువులకి కోపం వచ్చింది. కోపం వచ్చింది దేనికి? తమని ఎదిరించినందుకు కాదు. ఒక్కొక్కసారి జరిగేది ఏమిటంటే పరిస్థితుల ప్రభావం చేత వాళ్ళు కూడా ప్రభావితం అవుతూ ఉంటారు. ఇది అన్ని కాలాల్లో ఉన్నదే. దీన్నే రాజదండ ప్రభావం అంటారు. రాజు తప్పు చేస్తున్నాడని తెలుసున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పురోహితులైన వాళ్ళు ఆ తప్పుని సమర్థిస్తూ ఉంటారు. దురదృష్టమది. అలా సమర్థించని గురువులు కొంతమందే ఉంటారు. ఇదిగో ఇక్కడ వీళ్ళు సమర్థిస్తున్నారు. సమర్థిస్తూ తమని ఎదిరించినందుకు కోపం వచ్చింది. అన్నారు, నిన్ను చావకుండా రక్షించింది మేమయ్యా, నీకెన్నో ప్రమాదాలు వస్తే మా శక్తి చేత నిన్ను రక్షించాము, అలాంటిది మమ్మల్ని కాదంటున్నావు, కృతజ్ఞత చూపిస్తున్నావన్నారు. అంటే ప్రహ్లాదుడు నవ్వాడు. ఆ నవ్వుకి అర్థాన్నే సముద్రాల రాఘవాచార్యులు గారు చెప్తారు, చంపేదెవరు, సమసేదెవరు, ఎవడు చంపాలి, ఎవడు నశిస్తాడు, ఆ రెండిటి వెనకాల ఆయనే ఉంటాడు కదా అన్నాడు ప్రహ్లాదుడు. అనేసరికి వీళ్ళ కోపం వచ్చి కృత్యాం వినాశాయ తవ స్రక్ష్యామ దుర్మతే, దుర్మార్గమైన బుద్ధి కలిగిన వాడా, నిన్ను నాశనం చేయడానికి మా తపశ్శక్తి అంతా ఉపయోగించి యజ్ఞము చేసి కృత్య అనే ఒక స్వరూపాన్ని సృష్టిస్తాం. కృత్య రాక్షసి కాదు, ఒక అద్భుతమైన శక్తి. అంటే మనం అల్లాడిన అద్భుత దీపం అంటూ ఉంటామే, ఇలా గీయగానే దాంట్లో భూతం వచ్చింది, ఇంకా ఏం చేయమంటావు యజమానులారా అంటూను, అలాంటి దాని పేరు కృత్య. కృత్యని మేము సృష్టిస్తాము, నిన్ను నాశనం చేస్తాం, జాగ్రత్త అన్నారు. అనేసరికి ప్రహ్లాదుడు ఎదురు చెప్పాల, మీ ముతడ నేనెందుకు కాదనాలి. నిజానికి శిష్యుడితో అలా మాట్లాడడానికి వీల్లేదు చండామార్కులు. ఎప్పుడైతే వాళ్ళు కృత్యను సృష్టించి నిన్ను సంహరిస్తావన్నారో, ప్రహ్లాదుడు చేతులు జోడించి అంటున్నాడు, సర్వప్రయత్నేన సాధుకర్మ సమాచరేత. సాధుకర్మ సమాచరేత, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఏదైనా చెయ్యండి, కానీ మీరు చేస్తున్న కర్మ సాధు అవునా కాదా ఆలోచించండి. కారణమేమిటి? ఏదైనా పనిచేసేటప్పుడు దీనికి ఆధారం వేదంలో ఉందా చూడమన్నారు. వేదాన్ని మేము పరికించము అంటే స్మృతి గ్రంథాల్లో ఉందా లేదా చూడమన్నారు. అది కూడా మేము పట్టించుకోము అన్నట్టయితే వేదం మాకు ప్రమాణం కాదు అంటావా? స్మృతి గ్రంథంలో ఉందా లేదా చూడమన్నాడు. అది కూడా నేను ఒప్పుకోనంటావా? మీ పూర్వీకులు దీన్ని ఆచరించారా లేదా చూసుకో, అది కూడా నాకు ఇష్టం లేదంటావా? నీవు చేస్తున్న పని వల్ల నీకేమన్నా మంచి జరిగిందా ఆలోచించమన్నాడు. అందుకని అంటున్నాడు, సాధుకర్మ సమాచరేత, మంచి పని చెయ్యి. లేదు, సాధు అంటే సాధుబుద్ధి కలిగిన వాళ్ళల్లారా,
అని సంబోధన కూడా, హెచ్చరిక కూడా, నీవు ఏ పని చేసినా అభ్యంతరం లేదు అనేసరికి వాళ్ళు యజ్ఞము చేశారు, కృత్యని సృష్టించారు. ఎలా ఉందా కృత్య? మామూలు రాక్షసైతే పర్వాలేదు, ఆకారము జ్వాలమాల ఉజ్వలిత ఉజ్వలితాకృతి, భయంకరమైన మంటలు రేపుతూ వచ్చింది. వచ్చి త్రిశూలం తీసుకుని ప్రహ్లాదుణ్ణి కొట్టింది. కానీ త్రిశూలం ముక్కలయ్యిందిట, త్రిశూలం అనలేదు శూలం అన్నాడు, ముక్కలయ్యిందిట. అక్కడ పరాశర మహర్షి చమత్కరిస్తాడు, ఆ ఘట్టాన్ని చెప్తూ అంటాడు, యత్ర అనపాయి భగవాన్ హృద్యాస్తే హరిరీశ్వర. ప్రహ్లాదుడి మనస్సులో విడిచిపెట్టకుండా భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉండగా, ఆయన మనస్సులో ఉన్నప్పుడు వజ్రాయుధానికే దిక్కులేదు కదా. భంగో భవతి వజ్రస్య, వజ్రాయుధం పెట్టి కొడితే కూడా ఏమీ జరగదు. తత్ర శూలస్య కా కథ, వజ్రాయుధం అంటే 1000 అంచులు, 1000 అంచులున్న ఈ వజ్రాయుధం పుచ్చుకొచ్చి లీలావతిని చెరపట్టి, లీలావతిని వధించడం కానీ లీలావతికి పుట్టబోయే పిల్లాన్ని చంపడం కానీ చేస్తా అన్నాడు ఒకప్పుడు ఇంద్రుడు. అయినా ప్రహ్లాదుడు బతికాడే. వజ్రాయుధును కన్న 1000 అంచులే పని చెయ్యనప్పుడు శూలానికి ఉండే 1 అంచు ఏమన్నా పనిచేస్తుందా? ముక్కలయ్యింది. అక్కడితోటి కథాగలేదు. ఎప్పుడైతే కృత్య ప్రహ్లాదుడి చేతిలో భంగపడిందో, ప్రహ్లాదుని చంపలేకపోయిందో, మనకి విజ్ఞాన శాస్త్రంలో బూమెరాంగ్ నోటుంది, ఎవడైతే ప్రయోగించాడో ప్రయోగించిన వాడి మీదకే వెనక్కి వస్తుంది అది. ఇదే పద్ధతిలో కృత్య ప్రహ్లాదుణ్ణి ఏమీ చెయ్యలేక వెనక్కొచ్చింది, చండామార్కుల వారిని చంపివేసింది. ఇదే ప్రమాదము. ఎప్పుడు కూడా దుష్టశక్తుల్ని వశం చేసుకున్నా కానీ, దుష్టశక్తుల ప్రయోగం చేసినా కానీ, ఏవేవో భయంకరమైన మంత్రాలు సాధన చేసినా కానీ ఇదే ప్రమాదం జరుగుతుంది. ఎంచదంటే వాటిని క్షుద్ర శక్తులు అన్నారు. క్షుద్రములు అంటే అర్థం తక్కువ అని కాదు అర్థం. అక్కడ దేన్నైతే నీవు సాధన చేస్తావో, దేన్నైతే ప్రయోగం చేస్తావో అది పని సాధిస్తుంది. కానీ పనిలో తేడా వచ్చినట్టయితే అది తిరిగి వచ్చి నిన్నే కొడుతుంది, జాగ్రత్త. అంచేత ఈ శక్తులని అనవసరంగా వినియోగించకూడదు, స్వార్థం కోసం వినియోగించకూడదు. ఇలాంటివన్నీ అథర్వణ వేదంలో కొన్ని మంత్రాల్లో చెప్పబడ్డవి. దేనికి? కేవలము మనకి ప్రమాదం కలిగించే దుష్టశక్తుల్ని దూరంగా అట్టే పెట్టడానికే తప్ప ఎవరి మీద పడితే వాళ్ళని ప్రయోగించడానికి కాదు. ఉత్తిష్టంతు భూత విజాచాహ అని మంత్రము చదువుతూ అక్షతలు చదువుతాం, దాని అర్థం ఏమిటక్కడ? పెద్దలను అడిగి తెలుసుకుంటే చెప్తారు, ఓ దుర్మార్గపు చేష్టితములు కలిగిన లక్షణము కలిగిన రాక్షసులారా, మేమేదో బ్రహ్మకర్మ ప్రారంభించుకుంటున్నాం, మీరు దూరంగా వెళ్ళిపోండి, ఈ కర్మ జరిగేంత వరకు మీరు రాకండి, మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, మీరు ఇక్కడే ఉన్నట్టయితే మేం చేస్తున్న పని వల్ల మీరు ఇబ్బంది పడతారు, ఇలాంటి సౌహార్దమైన మనస్సుతో చేసే పని అది శ్లోకం. అది చండామార్కుల్ని వధించేసరికి ప్రహ్లాదుడు స్తోత్రం చేశాడు, కృత్యని కాదు, స్తోత్రము చేసింది శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశాడు. ఏమంటాడు? సర్వవ్యాపిన్ జగద్రూప జగత్స్రష్ట జనార్దన పాహి విప్రాన్ ఇమాన్ అస్మాత్ దుస్సహాత్ మంత్రపావకాత్. ఇదిగో ఇలాంటి భయంకరమైన మంత్ర ప్రయోగం చేత అగ్నిని సృష్టించారు కృత్యని. ఈ పురోహితుల్ని రక్షించవయ్యా. ఎంచేత రేపొద్దున లోకంలో ఏమంటారో తెలుసా? కొడుకుని సరిదిద్దుకోలేని హిరణ్యకశిపుడు ఆ చండామార్కుల వారిని పురోహితుల్ని చానే చంపాడని అప్రశస్తి వస్తుంది. అక్కడ లేదు, నా వల్ల ఇద్దరు బ్రాహ్మణులు మరణించారనే బాధ నాకు మిగిలిపోతుంది. అంచేత పాహి విప్రాన్ ఇమాన్ యథా సర్వేషు భూతేషు సర్వవ్యాపీ జగద్దురు విష్ణురేవ తథా సర్వే జీవంత్ ఏతే పురోహిత. నీకొక్కటే మాట చెప్తున్నాను, నువ్వు సర్వవ్యాపివి కదా. సర్వవ్యాపివి అంటే అన్ని చోట్ల ఉండడమే కాదు, ఈ పురోహితుల రూపంలో కూడా నువ్వు ఉంటావు కదా. మరి నీకు మరణం ఎక్కడిదయ్యా? నువ్వు ఇలా వాళ్ళ పురోహితులు మరణించాలంటే అర్థమేమిటి? నీ రూపం వాళ్ళల్లో లేదని అర్థం వస్తుంది. కాదు, అంచేత నువ్వు వాళ్లలోనూ ఉన్నావు గనక వాళ్ళని తిరిగి బతికించు. లేదు, సూత్రానికి విరుద్ధమైపోతుంది, జాగ్రత్త అనేసరికి వాళ్ళిద్దరినీ కూడా స్వామి బతికించాడు. ఎల్లాగయ్యా ఇది? అన్యాయం కదా, పుట్టిన ప్రతివాడు పోవాలనే అన్నావే, పోయిన వాడిని ఎందుకు బతికించావు? అంటే ఇక్కడ అర్థమేమిటి?
శరణాగతి శాస్త్రానికి గౌరవము. వాళ్ళు తప్పు చేశారు గనక శిక్ష విధించాడు, కృత్య వాళ్ళని నాశనం చేసింది. కానీ ప్రహ్లాదుడు స్తోత్రం చేశాడు, తిరిగి బతికించాడు. ఇది జరిగిన విశేషం. ఎక్కడ ఇలాంటిదే మహాభారతంలో ఉంది. నారాయణాస్త్ర ప్రయోగం చేశాడు మనవాడు, లేదా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు, అపాండవం చేస్తామని చెప్పి ఉత్తర గర్భంలోకి. కానీ ఉత్తర శరణాగతి చేసింది. అందుకని పరీక్షితికి రూపం వచ్చేంత వరకు గర్భంలో అన్ని నెలలు కాపలా కాశాడు విష్ణువు. పరీక్షితు ఎప్పుడైతే బయట పడ్డాడో, పడేసరికి అస్త్రం పనిచేసింది, బుగ్గి అయిపోయాడు, బూడిద కింద మిగిలాడు. మరి ఉత్తర పరి అడిగింది కదా రక్షించమని, అంచేత ఆ బూడిదని కాలితోడి ముట్టుకోగానే పిల్లవాడిగా మారాడు మళ్ళీను. అంటే పరమాత్మ తనని ప్రార్థించిన వాళ్ళ కోసం అఘటన ఘటనా సమర్థుడు ఏదైనా చేస్తాడో. ఇది జరిగింది. చండామార్కుల వారిని తిరిగి బతికించాడు ప్రహ్లాదుడు. అంటే ఇది చిన్న స్తోత్రము, అంటే ఆరోగ్యానికి సంబంధించిన స్తోత్రము అని అంటారు దీన్ని. రెండే శ్లోకములు. ఇలాంటి విష్ణు పురాణంలో చాలా అందమైన స్తోత్రాలు ఉన్నాయి. అడిగాడు, తిరిగి బతికించమన్నాడు. ఇక్కడ ఇంకో చమత్కార అన్నమాచార్యుల వారు, శ్రీపతి అండే కాక, అదే అమ్మవారి అండే కాక లక్ష్మీదేవి ఉంది కనుకనే మనం బతికిపోతున్నాం అంటూ ఒక స్తోత్రంలో, ఒక కీర్తనలో అంటారు, ఇన్ని దుర్మార్గాలు చేస్తే చండామార్కుల వారు ఎలా బతికారయ్యా అన్నాడు. అంటే ఆయన చమత్కరిస్తాడు, నరసింహస్వామి పక్కనున్న లక్ష్మీదేవి వల్ల బతికారయ్యా వాళ్ళు అన్నట్ట. ఎంచేత చండామార్కుల వారు లక్ష్మీదేవికి ఏమవుతారు, సోదరులు అవుతారు. ఎలా సోదరులు అవుతారు, లక్ష్మీదేవి శుక్రాచార్యుల వారికి కుమార్తెగా జన్మించింది ఒక అవతారంలో. ఇప్పుడు మరి చండామార్కుల వారు తమ్ముళ్ళే కదా, అంటే నరసింహస్వామిట తన భావమరుదులను రక్షించాడు అని పేరు పెట్టాడు ఆయన అన్నమాచార్యుల వారు. ఎన్ని చమత్కారాలు. శ్రీసతి